మీరు ఒక్క శాంతయ్యే, శాంతపావనమచింత్య వైభవ తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్ బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు, గోపికా గీతల్లో చివరి భాగం రాసలీల. కొన్ని కోట్ల సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా భక్తులు భగవంతుల్లో కలిసిపోవాలని, వారి అసలు స్వరూపము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారంతా కూడా అందమైనటువంటి ఈ బృందావనంలో గోపికలుగా జన్మ ఎత్తారు. భగవంతుడు వాళ్ళతోటే కలిసి ఉన్నాడు, వారితోటే ఆటలాడుకుంటున్నాడు, వారితోటే పాటలు పాడుతున్నాడు, వారితోటే తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అందమైనటువంటి బృందావనం, చక్కటి పల్లెటూరు, ఎక్కడ చూసినా కూడా అందమైన ఇండ్లు, పల్లె కదా, చక్కటి పల్లె పాకలు, పాడి పంటలు, ఆరోగ్యంగా కనిపిస్తున్నటువంటి ఆవులు, వాటి పక్కనే అందమైన దూడలు, రకరకాల వింత అలంకరణలలో ఉన్నటువంటి గోపికలు. ఈ పల్లెటూరును ఒకసారి మనస్ఫూర్తిగా ఊహించుకుందాం. ఆ పల్లెను ఆనుకుని ఎంతో అందంగా ప్రవహిస్తోంది మలుపులు తిరుగుతూ ఒక చక్కటి యువతిలాగా ఈ యమునా నది. ఆ యమునా నది ఒడ్డునంతా కూడా ఇసుక. అందరూ తీసుకొచ్చి పిండి అక్కడే పారబోసారా అన్నట్టుగా ఎక్కడ చూసినా ఇసుక. అందులోంచి అందంగా నల్లగా యమునా నది ప్రవహిస్తూ వెళ్తుంది. యమున నల్లనిది, నల్లని వాడి కోసమై పుట్టినటువంటి యమున అలా ప్రవహిస్తోంది. ఈ పల్లెలో ఎక్కడ చూసినా కూడా పంటలు, అందమైన చెట్లు, వనాలు, పూల చెట్లు, సుగంధాలు కురిపిస్తున్నాయి. భగవంతుడు తన ఇచ్చిన మాట ప్రకారం వారందరినీ కూడా శరదృతువు లోపల పిలిచాడు. శరదృతువు అందమైన ఋతువు, మరీ చలి కాదు, వర్షము కాదు, పంటలు మాత్రం చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా హరిత విప్లవం, పచ్చదనం, పచ్చటి పొలాలు, అందమైన ఆవులు, అందమైన పల్లెటూరు, చక్కగా పేడతో అలికినటువంటి మార్గాలు, ఇంటి ముఖభాగాలు, పాలు పెన్నెలు పెరుగులు కట్టినటువంటి ఉట్టి. ఇదే రోజు చంద్రుడికి తెలిసింది కృష్ణ భగవానుడు పిలుస్తున్నాడని చెప్పేసి, తనకు తెలుస్తోంది రాసలీల ఈ ఖచ్చితంగా జరగబోతోంది ఈరోజు అని, ఆయన కూడా వెన్నెలని అందంగా అలంకరింపజేశాడు బృందావనాన్ని. బృందావనము చక్కటి గోధుమ రంగుతో తెలుపు క్రీమ్ కలరు కలిపినటువంటి రంగుతో అందంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఆనందం వెళ్ళి వీరుస్తోంది. యమునా నదికి తెలుస్తోంది చలనయ్య, నల్లనయ్య మురళీ మాయిస్తూ అందరినీ పిలుస్తున్నాడని చెప్పి, అలా ఒక చెట్టుకి
అనుకున్నాడు కృష్ణ భగవానుడు. అందరినీ పిలుస్తున్నాడు మురళీగానంతో. ఎక్కడ ఉన్నా సరే వారందరూ కూడా ఆయనను వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్నారు అందరూ కూడా వెతుక్కుంటూ 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 కృష్ణయ్యని. ఇంట్లో అన్ని పనులు వదిలేశారు, అందరినీ వదిలేశారు, ఎవరు ఏం చెప్తున్నా వినకుండా ఆయన కోసమే వెతుకుతూ వస్తున్నారు. రాలేని వారు ఇంట్లోనే ఉండి అక్కడే యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు, మోక్షాన్ని సాధించేశారు. మిగిలిన వారందరూ కూడా ఈ సమాజం యొక్క కట్టుబాట్లన్నింటినీ కూడా వదులుచుకుని నల్లనయ్యని వెతుక్కుంటూ వచ్చారు అక్కడికి. అందమైన పల్లెటూరులో విచిత్ర వేషాలతో ఉన్నటువంటి వీరందరూ అడవిలోకి వచ్చి కృష్ణ పరమాత్మని కలుసుకున్నారు. ఆయనతో కాసేపు ఆటలు పాటలు అయిన తర్వాత ఇంకా ఆయన మీద పట్టు వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడైతే వారి లోపల అహంభావం వచ్చిందో భగవానుడు వారికి దూరమయ్యాడు, ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయినటువంటి చల్లనయ్యను వెతుక్కుంటూ వారంతా కూడా పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ చివరికి వారి లోపల అహంకారాన్ని పోగొట్టుకున్నారని మనం గత వారం తెలుసుకున్నాం. ఎప్పుడైతే వారి అహంకారం పోయిందో అప్పుడు నిర్ణయం మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు వారందరికీ. అప్పుడు వారందరూ కూడా ఆయన మురళీగానం వింటూ స్వామి మా పైన అలక ఎందుకు, మా పైన కోపం ఎందుకు, నీకు తెలియదా కొన్ని కోట్ల జన్మలలో నిన్ను మేము ఎదురు చూస్తూ వస్తున్నామని, నిన్ను ప్రేమించిన వాళ్ళని వదిలివేయడము, ఏమైనా సమంజసమా చెప్పు, నీకు మేమెవరమో మా మాటలేమో తెలియవా, మా చేష్టలు తెలియవా, నీ గురించి రాత్రి పగలు ఆలోచిస్తూ ఉన్నాం కదా, పొద్దున్నే నువ్వు ఆవులని మేపడానికి వెళ్తావు అప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో నీ సున్నితమైనటువంటి పాదాలు ఎంత నొచ్చుకుంటాయో అని, నువ్వు వచ్చేదాకా క్షణమొక యుగంగా గడుస్తుంది స్వామి మాకు, మళ్ళీ నువ్వు వచ్చే వరకు ఏ పని చేయలేము. స్వామి నువ్వు మా దగ్గరగా ఉన్నావు, మాకెంతో సంతోషంగా ఉంది. అందరు గోపికలు ఆనందం, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ హృదయాలలో టపకాయలు పేలుస్తున్నటువంటి ఆనందం, దీపావళి అప్పుడే వచ్చిందా అన్నట్టుగా వారి హృదయంలో వింత శబ్దాలు. అందరూ వారి వారి పైటలు తీసి అలా యమునా నది ఒడ్డు పైన పరిచారు. ఆ ఇసుకలో అందరూ కూర్చున్నారు. మధ్య మధ్యలో యమున కూడా, నేనున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, పంతం పట్టి మరీ పెళ్లి చేసుకుంది కదా ఆమె శ్రీకృష్ణుడిని కాళింది రూపంలో. మధ్య మధ్యలో తను కూడా పొంగి పొంగి రావాలని ప్రయత్నం చేస్తుంది. అందమైన ఊరు, తెల్లటి ఇసుక దిన్నెలు, వేలాది మంది గోపికలు, వారందరి మధ్యలో శ్రీకృష్ణుడు. ఒక యువతి ఆయన పాదాలు నొక్కుతోంది, ఒక యువతి ఆయన ఇంకో పాదాన్ని తన హృదయానికి హత్తుకుంది, ఇంకో యువతి ఆయన మురళీగానం వింటూ ఆయన వైపే ప్రేమగా చూస్తోంది, మరో యువతి మూతి తిప్పుతోంది అలకతో కోపంతో, మరో యువతి ఆయన వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తోంది, ఎందుకంటే మళ్ళీ ఏ క్షణంలో మాయమైపోతాడో మోసగాడు, ఇందాకే మాయమైపోయాడు కదా, ఇక ఆయన్ని వదులుకునే పరిస్థితిలో మేము లేము. కొంతమంది
వాళ్ళ కొంగుతో ఆయనకి విసనకర్రలాగా వీస్తూ కనిపిస్తున్నారు. కొంతమంది చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. స్వామి, నువ్వెవరి అసలు? నువ్వు ఎందుకు మా పైన కోపం చూపించావు? మా ప్రేమ నీకు తెలియదా? శ్రీకృష్ణుడు పూర్ణకాముడు. గోపికలకు అతడు అవసరం ఉంది, కానీ అతనికి గోపికల అవసరం లేదు. వారిని తను తృప్తిపరచాలి. అది కేవలం వారి ఆనందం కోసమే, కానీ తనకు కాదు. అలా నవ్వుతూ మురళి మాయిస్తూ ఉండిపోయాడు. మీరు నన్ను ఇంత ఆరాధిస్తున్నారు, నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానా? మీరు ఎన్నో రకాల జనాలను చూసి ఉంటారు. వారందరి లాగా కాదు నేను. నాకు కారుణ్యం ఎక్కువ. ఆయన చెప్తున్న మాటలు అందరూ గోపికలు శ్రద్ధగా వింటున్నారు. మీ లోపల ఉన్న అణువు నాదే. నా ప్రేమనే మీ లోపల కనిపిస్తోంది. నేను అందరి బంధువుడను. నా నిత్య ధ్యానం మీరు చేస్తూ ఉన్నారంతే. మనకు డబ్బు ఉంది, అది పోయినట్లయితే ఆ డబ్బు గురించే ఆలోచిస్తాం. అదేవిధంగా భక్తులు కూడా నేను కనిపించినంత వరకు మాత్రమే నన్ను ధ్యానం చేస్తారని నాకు నమ్మకం. నేను కనిపించిన తర్వాత మళ్ళీ నన్ను పట్టించుకోరేమో, నన్ను తలవరేమో. అందుకే గోపికలారా, నేను చాలామందికి కనిపించను. మీరు చాలా గొప్పవారు. ధర్మం అధర్మం ఇవన్నీ ఆలోచించకుండా మీ బంధువులందరినీ విడిచి నా కోసం వచ్చారు. మిమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి నేరానికి నన్ను మన్నించండి. నేను అన్ని మాటలు విన్నాను మీవి. ఎన్నో సంసార బంధాలను మీరు వదులుకొని నా కోసం వచ్చారు. నేను ఎన్ని 1000 యుగాలైనా కూడా ఆ కోరికను తీర్చలేకపోయానా? అయ్యో, ఈ మాటలన్నీ వింటున్నారు గోపికలు. అలా చూస్తూ ఆయన చెప్తున్న మాటలన్నిటికీ, ప్రతి పదానికి కూడా ఆనందపడుతూ ఆయన వైపు చూస్తున్నారు. వాతావరణం కూడా అందుకో సహకరిస్తోంది. చక్కటి గాలి, సుగంధం, పుష్పాలన్నీ కూడా వంగి ఆయనకు స్వాగతం పలికాయి కదా. చక్కటి సుగంధం, శరీరానికి ఆహ్లాదపరుస్తున్నటువంటి గాలి, యమునా నది పరవళ్ళు, తెల్లటి ఇసుక, గోపికలందరూ పారవశ్యంతో ఆయన వైపు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు తన మురళి తీసి వారి కోసమే చక్కటి రాగాలు పరికేస్తున్నాడు. ఆనందంగా వింటున్నారు వారంతా. వారంతా కూడా చాలా సంతోషంతో పొంగిపోయారు. వారి విరహ తాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలా చూస్తున్నారు ఆనందంగా. వారంతా కూడా ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసుకున్నారు. అందరూ ఆనందంగా ఆయనతో రాసక్రీడని ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు. ఆయన మండలాకారం లోపల ఉన్న గోపికలందరినీ కూడా రాస ఉత్సవానికి పిలిచాడు. చిత్రమైనటువంటి రీతిలో ఎన్నో ఆకారాలను దాల్చాడు. ఎక్కడ చూసినా కృష్ణుడే. ప్రతి ఇద్దరు గోపికల మధ్య తాను ఒకడు. అలా యమునా నది ఒడ్డుపైన
నారీ నారీ నడుమము రారి, అందరూ ఒకరి భుజం మీద ఒకరి చేతులు వేసుకుని మన బతుకమ్మల సమయంలో ఎలా అయితే పాటలు పాడుతూ ఉంటామో అలా చక్కటి నృత్యాలు చేస్తూ అందరూ కూడా పాటలు పాడుతూ లయబద్ధంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. స్వామితో కొంతమంది మాట్లాడుతూ, కొంతమంది ఆయన పాటలు వింటూ పలు విధాలుగా నటనలు చేస్తూ, ఎన్నో హావభావాలు చేస్తూ, హస్త విన్యాసాలు చేస్తూ, పాదాలను అటు ఇటు జరుపుతూ అందంగా అందరూ కూడా కృష్ణుడు తమతోనే ఉన్నాడు అనే భావనలో ఉన్నారు. వారికి తెలియదు వేరే వారితో కూడా కృష్ణుడు ఉన్నాడు అన్న విషయం. కృష్ణుడు తమ సొంతం, ఆయనతోటే ఉన్నారు, ఆనందంగా చూస్తూ ఉన్నారు. చాలా రమణీయమైనటువంటి దృశ్యం అది. అందరూ ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకునేలా గుండ్రగా తిరుగుతూ ఆటలాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కృష్ణుడే కృష్ణమయం 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 మురళి, చక్కటి నెమలి పించం, అందమైన రూపం, సమ్మోహపరిచేటటువంటి ఆ మురళీనాదం. ఎక్కడ చూసినా కూడా పుష్పవర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాసలీల జరుగుతోంది అన్న విషయాన్ని తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఇంద్రుడు, దేవతలు వారి వారి పత్నులతో కలిసి ఆకాశంలో ఎన్నో విమానాలలో వచ్చి మళ్ళీ దీపావళి చూస్తున్నామా అన్నలాగా అందరూ కూడా కింద జరుగుతున్నటువంటి రాసలీలను తిలకించి ఆ మనోహర దృశ్యాలను చూసి పులకించిపోతున్నారు. దివ్య దుందువులు మోగుతున్నాయి. గంధర్వులు కూడా వారి వారి కాంతలతో వచ్చి పైనుంచి చూస్తున్నారు. వెన్నెలలాగా స్వచ్ఛమైనటువంటి భగవంతుడి యొక్క కీర్తి వైభవాన్ని వారు కూడా పాటలు పాడుతున్నారు. అందమైనటువంటి ఆ ప్రదేశంలో గోపికలంతా కూడా తమకు చాలా ప్రియాతి ప్రియమైనటువంటి ఆ నందనందనుడితో కలిసి నృత్యం చేస్తున్నారు. కొంతమందికి వారి మోకాలి కంకణాలు గల 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 అని శబ్దం చేస్తున్నాయి. కొంతమందికి కాలి అందెలు, వాటి సవ్వడులు, ఒడ్డానం, ఆ ఒడ్డానంలోని చిరు గజ్జెల మూతలు అలా వినిపిస్తూ ఉన్నాయి. ఎంతో వీణుల విందు కలిగిస్తూ ఉన్నాయి. కృష్ణ భగవానుడు వీరందరి మధ్యలో ఉంటున్నాడు. మెల్లిమెల్లగా పక్కకు జారుతున్నాడు. ఇలా చూడడానికి ఎంతో ఆనందకరమైనటువంటి దృశ్యం అది. గోపికలు ఆయనతో కలిసి అద్భుతమైనటువంటి రాసలీలలు జరుపుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పాద విన్యాసాలు దర్శనీయాలు, అద్భుతమైనటువంటి నృత్యాలు, ఆనందం, ఎక్కడ చూసినా ఆనందం, అందరి ముఖంపైన చిరునవ్వు, కనుబొమ్మలు కదులుతున్నాయి, హృదయ భంగిమలు, అటు ఇటు తిరుగుతున్నటువంటి నడుముల వయ్యారాలు, కొంతమందికి పమిటలు జారిపోతున్నాయి, కొంతమందికి చెక్కిళ్ళపైన చెమట్లు, అవి మంచు బిందువులలాగా మిలమిలా మెరుస్తున్నాయి, కొంతమందికి కుప్పులు వీడిపోతున్నాయి, అయినా కూడా గానాలాపన ఆపడం లేదు. వారు కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తూనే ఉన్నారు. ఆనందంగా తిరుగుతూ ఉన్నారు ఆయనతోటి. ఆయన స్పర్శ తగ్గుతోంది, ఎంతో తన్మయత్వంగా పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు. రకరకాల రాగాలలో పాటలు పాడుతున్నారు. ఎంత విన్నా కూడా తనివి తీరకుండా ఉంటుంది. అవి ఇప్పటికీ కూడా మన కళ్ళల్లో, చెవుల్లో
వినిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఒక గోపిక కృష్ణుడి కంఠంతో కలిపి పాడుతోంది. ఆ పాట చూసి శ్రీకృష్ణుడు చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు అంది. మరో గోపిక కూడా అదే పాటను పాడడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఎక్కడ చూసినా కూడా రాసలీల దృశ్యాలే కనిపిస్తున్నాయి. అందరి ఆనందాలు, అందరి చేతి కంకణాలు, కొంతమందికి పూలమాలలు కుప్పుల్లో అలంకరించుకున్నవి కింద పడిపోతున్నాయి. కానీ కృష్ణుడి మాత్రము, ఆయన భుజాలను మాత్రము ఎవరూ వదులుకోవడం లేదు. మంచి గంధం, చక్కటి వాసన ఆయన బాహువులు కలువ సువాసన కలిగిస్తున్నాయి, వెదజల్లుతున్నాయి. తన మృదువైనటువంటి హస్తాలను ఒక గోపిక భుజంపై వేశాడు. ఆ కరస్పర్శకు, ఆ పరిమళాల గుభాలింపుకి ఆమె పులకించిపోతుంది. పారవశ్యం లోపల ప్రభువును ముద్దాడింది. కొంతమంది నాట్యం చేస్తుంటే ఆ కుండలాల కాంతులు శ్రీకృష్ణుడి గుండెలపై మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. ఒక అమ్మాయి తన చెక్కిలితోని శ్రీకృష్ణ ప్రభువు యొక్క చెక్కిలి స్పృశించింది. ఒక అమ్మాయి ఆయనకు తాంబూలాన్ని సమర్పించింది. ఇలాగ అందరూ కూడా అలసిపోతున్నారు. శ్రీకృష్ణుడి సుఖమైనటువంటి చల్లనైనటువంటి స్పర్శ వారందరికీ ఆనందం కలిగిస్తోంది. అందరూ కూడా ఆయన చేతులని పాదాలని వాళ్ళ గుండెలకు హత్తుకుని శరణు పొందారు. లక్ష్మీదేవికే ప్రాణవల్లభుడు ఆయన. అటువంటి గోపికలు ఎంత అదృష్టవంతులు, ఎంత భాగ్యశాలులు. ఆ స్వామి యొక్క కౌగిలి సుఖాలకు వారు నోచుకున్నారు. అద్భుతమైనటువంటి రాసలీల. వారి ముఖాలు ఎంతో అలంకరించినటువంటి కల్వపూలలాగా కనిపిస్తున్నాయి. చెక్కిలిలో స్వేద బిందువులు కనిపిస్తూ ఉన్నాయి. మధుర ఝుంకారాలు. ఆ గోపికల తలలో ఉన్నటువంటి పూలమాలలు పడిపోయి అవి కూడా అద్భుతమైనటువంటి వాసనలు. చక్కటి పాద విన్యాసాలు ఆ గోపికలతో కూల్చి, రకరకాల స్పర్శలతో, నవ్వులతో ప్రేమ వీక్షణాలు చేస్తూ ఆనందంగా క్రీడిస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, చిన్నపిల్లలు ఒక అద్దం ఇస్తే తన ప్రతిబింబంతో ఎలా ఆడుకుంటారు, అలా ఆడుకుంటున్నారన్నమాట. ప్రతిబింబంలో ఆడుకుంటున్నప్పుడు వాటిలో ఆనందం ఎంత ఉంటుందో చూడండి. ఏ విధమైనటువంటి వికారాలు ఉండవు. శ్రీకృష్ణుడు కూడా తన ప్రతిబింబమే అయినటువంటి ఈ భక్తులందరూ, ఈ గోపికలందరిలో తనే ఉన్నాడు. స్వామికి ఏ వికారాలు ఉంటాయి, ఏ వికారాలు లేవుట. గోపికల హృదయాలలో శ్రీకృష్ణ భగవానుడే ప్రతిబింబంలాగా ఉన్నాడు కదా. మనందరము కూడా గోపికలమే. మనందరి హృదయాలలో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రాసలీలని ఆ వనంలో ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, లేళ్ళు, పక్షులు, దేవతలు, గంధర్వులు, ఋషులు, మునులు, కొంతమంది వింత వింత రూపాలు దాల్చి మరీ ఆ రాసలీల చూడడానికి అక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా మోహంలో మునిగిపోయారు. చంద్రుడు కూడా ఆ దృశ్యాన్ని చూపిన చూడడానికి తన భార్యలందరితోటి వచ్చాడు. అందరూ కూడా చూస్తున్నారు. శ్రీకృష్ణుడు అందరి ఆత్మలలోనూ ఉన్నాడు. కాబట్టి గోపికలు ఎంతమంది ఉన్నారో అంతమందిలోనూ శ్రీకృష్ణుడు ఉన్నాడు. వారందరికీ శ్రీకృష్ణుడు తమతోనే ఉన్నాడు అనే భావనకు అది అర్థం.
అలా తన నృత్యాన్ని తన లీలలను వారితో ఆయన జరిపాడు. వారందరూ చాలా అలసిపోయారు. శ్రీకృష్ణుడి మళ్ళీ స్పర్శ తగలగానే మళ్ళీ బడలేకపోయింది. మళ్ళీ ఆనందపడిపోతున్నారు. ఎప్పుడు దొరకని వస్తువు మనకు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. అలాగా ఆ ఆనందం అన్నమాట. అలా చూస్తూ ఉన్నారు జనాలంతా కూడా. ఏ విధంగానైతే ఏనుగులు ఆటలు ఆడుకుని నది లోపల గనక జలక్రీడలు ఆడుకుని అలసిపోతాయో, అలాగా శ్రీకృష్ణుడు వారి వారి బడలికలను తొలగించడానికి తను యమునా నదిలోకి దిగాడు. యమున ఎంత సంతోషించిందో తెలుసుకోండి. అప్పటిదాకా కూడా యమునా నది చెలియల గట్టను దాటి శ్రీకృష్ణుడిని చేరడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడే తన దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి వారంతా కూడా జలంలోకి దిగారు. శ్రీకృష్ణుడి మెడలో ఉన్నటువంటి పూలమాలలన్నీ కూడా నలిగిపోయాయి. అప్పటికే ఎంతోమంది ఆయనని కౌగిలించుకున్నారు కదా. ఇక జలక్రీడలు ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని, ఆయన చిరునవ్వుని, ఆయన మెడలో ఉన్నటువంటి మాలలను, వాటన్నింటినీ చూస్తున్నారు. అనురాగ వీక్షణలని వారందరూ అనుభవిస్తున్నారు. యమున చాలా ఆనందంగా ఉంది. ప్రభువుకి ఆనందం కలిగిస్తోంది, ఆయనతో ఉన్నవారందరికీ కూడా ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎప్పుడు దొరకనంత ఆనందంలో మునిగిపోతున్నారు. మధ్య మధ్యలో దేవతల పుష్పవర్షం, ఆయనను సన్మానిస్తున్నారు. ఈ నీటి లోపల గజేంద్ర మోక్షంలో గజరాజులాగా శ్రీకృష్ణుడు వారందరితోటి ఆటలాడుతూ కనిపించాడు. శ్రీకృష్ణుడు ఆడ ఏనుగులతో కలిసి మదధార కలుగుతున్నటువంటి మత్త గజంలాగా అందులోపల ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఆ జలంలో చాలా పువ్వులు, వాటి వాసన, ఆ చల్లని గాలులు అంతా వ్యాపించి వారికి చాలా హాయిని కలగజేస్తున్నాయి. ఈ గోపికాకృష్ణుడు ధరించినటువంటి పూలమాలల పరిమళానికి తుమ్మెదలు కూడా చాలా ఆనందం పొందుతున్నాయి. అవన్నీ కూడా అక్కడికి వచ్చి వీటి చుట్టూ తిరుగుతున్నాయి. ఎంతో ఆనందంగా కనిపిస్తున్నాయి. ఈ యువతి అందరితోటి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆనందంగా విహరిస్తున్నాడు. భగవానుడు ధర్మాన్ని నిర్దేశించువాడు, ధర్మాన్ని నడిపేవాడు, ధర్మస్వరూపుడు. మంచి కర్మలు చేయాలి అని చెప్పి చెప్పేవాడు, ఎలా ఆచరించాలో చూపించినటువంటి వాడు. చక్కటి కార్యం ఇది. లౌకిక దృష్టితో చూడాలా, అలౌకిక దృష్టితో చూడాలా? లౌకిక దృష్టితో చూస్తే అది ధర్మ విరుద్ధమా అనిపిస్తుంది. కానీ అలౌకిక దృష్టితో చూస్తే ఇవన్నీ కూడా అగ్నిహేయాలు, అహేయాలు అని అంటారు కదా. పదార్థాలను భక్షించినప్పుడు అగ్నికి ఎటువంటి మాలిన్యము అంటదు. ఆయన తేజోమూర్తి, ఆయన శక్తి సామర్థ్యాలు కూడా అటువంటివే. ఆయన సామాన్యుడు కాదు. ఇటువంటివి సామాన్యులు రాసలీలలు చేయాలి అనుకోకూడదు, మనసులో సంకల్పించకూడదు. మూర్ఖత్వంతో అలా చేస్తే వాళ్ళు నశించడం సాధ్యం. సర్వేశ్వరుడైనటువంటి శంకరుడు సముద్రం నుంచి పుట్టినటువంటి హాలాహాల విషాన్ని ఏ విధంగా పానం చేశాడో అది మనం చేయగలమా? కాబట్టి పరీక్షిత్ మహారాజా, అందమైన రాసలీలను విన్నావయ్యా. ఇది కేవలము భగవంతుడి యొక్క చర్యగా మాత్రమే భావించు. దేహాత్మ వీరిలో ఎవరిలోనూ లేదు,
వీరందరికీ అహంకారం లేదు. వారు వణిచినటువంటి శుభకర్మల వల్ల వారికి ఈ సంసారబంధమైనటువంటి ప్రయోజనాలు అవసరం లేకపోయినాయి. కాబట్టి వారికి ఇటువంటి కార్యాల వల్ల ఏ విధంగానూ కూడా ప్రమాదం లేదు. భగవంతుడు చేసే ప్రతి చర్య, ఆయన భక్తులు చేసే ప్రతి చర్య కూడా లోక ఉపకారం కోసమే. మహాత్ములైనటువంటి వారి చర్యలని ఎంచడానికి మనం ఎవ్వరము. విశ్వమంతా కూడా ఈ రాసలీలను చూడడానికి వచ్చింది కదా బృందావనంకి. అందరూ సంతోషంలో మునిగిపోతున్నారు కదా. ఆయన ఈ గోపికలకే కాదు, ఆ గోపికల భర్తలకు, వారి సంతానానికి, అందరికీ కూడా అంతర్యామి. కేవలము వారి కోరికలు తీర్చడానికి మాత్రమే ఆయన ఈ రాసలీల జరిపించాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అనుమతి తీసుకుని వారంతా కూడా ఆనందంతో ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఎవరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నందుకు దోషం కలగలేదు. ఆ గోపికల భర్తలందరికీ వారి భార్యలు వాళ్ళ పక్కనే ఉన్నారా అనిపించింది. ఇంతలోకి బ్రహ్మముహూర్తమైంది. శ్రీకృష్ణుడు వారందరికీ ఇళ్లకు వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. ఆయనను వదిలి వెళ్ళడానికి వారికి మనసు నొప్పలేదు, కానీ మోక్షం దొరికింది. పరీక్షిత్ మహారాజా అందమైనటువంటి బృందావనంలో కల్మషం లేని గోపికలు పరమాత్మతో జరిపినటువంటి ఈ అందమైన రాసలీల ఎవరైతే పదే పదే శ్రద్ధగా వింటారో, ఎవరైతే మాటిమాటికి వీటిని ప్రస్తుతిస్తారో, ఆ పరమాత్ముడి యొక్క ప్రగాఢ భక్తికి నోచుకుంటారు. వారు వారి జీవిత కాలం లోపల ఇంద్రియాలను జయించిన వారైతారు. కామ వికారాల నుంచి, హృద్రోగాల నుంచి దూరం అవుతారు. భగవానుడు అందరూ వెళ్ళాక అందమైన అరణ్యంలో చెట్టును ఆనుకుని మురళి వాయిస్తూ అలా కూచుండిపోయాడు. తెల్లవారుతోంది. రావడానికి ఇష్టం లేకపోయినా కూడా సూర్యుడు మెల్లగా వస్తున్నాడు, కృష్ణుడిని చూడొచ్చు కదా అనే వంకతో అలా చెట్టు కానుకుని శ్రీకృష్ణ భగవానుడు అందమైన రాగాలని అందుకుంటున్నాడు. అందరినీ అనుగ్రహించడానికి దేహం లేని భగవంతుడు దేహదారుడై దేహరూపంలో ఉన్న తన భక్తులందరినీ కూడా ఉద్ధరించాడు. వారందరినీ కూడా అనుగ్రహించాడు. కేవలము వారి లీలలను
తన లీలలను జరపడకు మాత్రమే ఆయన దేహాన్ని స్వీకరించాడు. ఈ లీలా వైభవాలు విన్నవారు భగవత్పరాయణులైతారు. దోషబుద్ధి లేని వారు శ్రద్ధగా వింటారు. లౌకిక వ్యవహారాలను క్రమ పద్ధతుల్లో జరుగుతూ ఉంటారు, వీటికి అతీతులైతారు. భగవంతుడు కేవలము తన పాదరేణువుల స్పర్శతోటే మహాయోగులకు ముక్తిని అందిస్తాడు. దేహం భగవంతుడు తీసుకున్నది మన కోసం. రాసలీల చూసినటువంటి దేవతలు, ఇంద్రులు, గంధర్వులు, యక్షులు, చెట్లు, చేమలు, జంతువులు ధన్యులయ్యాయి. రాత్రంతా జరిగినటువంటి రాసలీల అందమైన ప్రేమ కావ్యం. అందమైన పల్లెటూరు, స్వచ్ఛమైన భగవంతుడు, కల్మషం లేనటువంటి గోపికలు, భరతముని అందించినటువంటి నృత్య కావ్యం మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అద్భుతమైనటువంటి నృత్యాలు, పాటలు, ప్రేమ కథలు, ప్రేమలీలలు చూస్తూనే తెల్లారిపోయింది. మోక్షం రావాల్సిన వారందరికీ మోక్షం వచ్చేసింది. ఇక శరీరం కేవలము శరీరం మాత్రమే. వీరంతా జీవన్ముక్తులైపోయారు. శరీరం ఉండగానే ముక్తి వచ్చేసింది వీరందరికీ. శరీరం ఉండగానే ముక్తిని సాధించగలిగారు వీరంతా. తెల్లారుతోంది. అలా భగవంతుడు తన బాధ్యతను నిర్వర్తించి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించేది నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగ శ్రీ పాండురంగ. మీ మీ వీలును బట్టి మెల్లగా
మీ కళ్ళు తెరుచుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు తోటి మనము అద్భుతమైనటువంటి రాస పంచాధ్యాయి అనే భాగవతంలో ఒక ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాము. భగవంతుడు తన కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులను పూర్తి స్థాయిలో అనుగ్రహించాడు. తన పాద ధూళితోటే మోక్షం కలిగించే భగవంతుడు తను దేహధారి అయి దేహంలో ఉన్నటువంటి తన ప్రతిబింబాలన్నింటినీ ఒక్కసారిగా ఉత్తేజపరిచి వాటిని ఆనందపరిచాడు. ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిబింబంతో ఆడుకున్నట్టుగా భగవంతుడు కేవలం తను ఒక అద్దంగా మాత్రమే, ఎందుకంటే వారందరికీ ఆ ప్రతిబింబంలో కనిపిస్తున్నది మరెవరో కాదు, భగవంతుడే. తనలో ఏ వికారాలు లేకుండా కూడా అద్భుతమైనటువంటి రాసలీలను భగవంతుడు జరిపాడు. అందరూ కూడా పూర్తి స్థాయి ఆనందంలో చూసినవారు, రాసలీలలో పాల్గొన్నవారు, చెట్లు, చేమలు, పశుపక్షాలు, ఎదురు చూస్తున్నటువంటి యమునకు కూడా అవకాశం అందించాడు భగవంతుడు. తర్వాత యమునను పెళ్లి కూడా చేసుకున్నాడు. కాలింది అనే రూపంతో తన కోసమై తపస్సు చేసి నదిగా మారింది కదా. ఇంత పరమ పవిత్రమైనటువంటి రాసలీల విన్నవారికి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అని వేదవ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి అందరి లోపల భక్తి ఉద్దీపనకై, భక్తి యాక్టివేట్ చేయడం కోసమై రాసలీల పనికొస్తుంది అని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి భ్రమర గీతలు, గోపికా గీతలు మనము పూర్తి చేసుకున్నాము. ఇంకా మనము ఉద్ధవ గీత, కపిల గీత, శృతి గీతలు తెలుసుకునే ఉన్నాయి. వీలైనన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రారంభించుకుందాం. భాగవతము నిన్న పూర్తి అయింది. అందులోని అందమైన భాగము రాసలీల ఈరోజు పూర్తి చేసుకుందాం. అందరూ కూడా చాలా అదృష్టవంతులు, భగవంతుడి కృపకు తప్పక పాత్రులైతారు. భగవంతుడి పాత్ర లేనిదే ఆయన కృపకు పాత్రులు కారు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే ఆయన కథలు వినడం, ఆయన లీలలు తెలుసుకోవడము అసంభవం. కాబట్టి మనందరిలో కూడా ఎంతో కొంత భగవంతుడి స్వరూపము మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్పష్టమవుతోంది మనందరికీ. జై శ్రీకృష్ణ. కంగ్రాచులేషన్స్, మొత్తం మీద మనం కంప్లీట్ చేసుకుందాం. ఎప్పట్లాగే జనాలు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అవునవును, టపాకాయలు వచ్చాయి కదా. ఇప్పుడు పడుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి వినండి, ఆ టపకాయలు కూడా వారు దీపావళి వెలిగిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే వెళ్దాము. కరెక్ట్. నేను పదింటికి అయిపోతాయి అనుకున్నాను, కానీ తీరా చూస్తే అసలు పదింటికి ఆపేయాలి మామూలుగా అయితే.
కానీ ఎందుకు ఆపలేదో తెలియదు. ఇంకా కూడా అయితే ఇప్పుడు ఆపారు, అయినప్పటికీ కూడా ఇంకా అప్పుడొకడు ఇప్పుడొకడు అలా వాయిస్తున్నారు మధ్యలో. కాకపోతే అదే మొత్తం మీద అవునవునవును. ఇది రికార్డింగ్ వినండి, కాస్త వినండి రికార్డింగ్ ఇవాళ కొద్దిగా అలవాటు. అందుకే ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ధ్యానంలో ఉండగలగాలి మనం. ఏ విషయాన్నైతే ఫోకస్ చేసామో దానిపైన ఉండగలిగేలాగా ఉంటే అనుభవం వస్తుంది. కాకపోతే ఇంకా రాలేదు మనకు ఆ పరిణతి రాలేదు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మెల్లగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఏదైతే ఇవాళ కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది, ఇవాళ డిస్టర్బెన్స్ అయింది రండి. అంటే నేను అనుకున్నాను 10 క్లోజ్ చేస్తారు అనుకున్నాను, కానీ మా దగ్గర కూడా చాలా మంది చాలా డిస్టర్బెన్సెస్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఇంకా ఉంది, సౌండ్ ఉంది. ఇప్పుడు అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి కొద్దిగా కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు అప్పుడప్పుడు. అంటే నాకు కూడా కొంత డిస్టర్బెన్స్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక పవిత్రమైనటువంటి రికార్డు తప్పకుండా వినండి. అవును, నేను ఇప్పుడు ఒక గంట లోపల రికార్డింగ్ చేసేస్తాను, అందరూ మళ్ళీ తప్పకుండా వినండి. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకా ధ్యానము ఆపకుండా కొనసాగించేటట్టయితే మనం ఖచ్చితంగా వచ్చే వారం నుంచి ఇంకా చెప్పుకునేవి చాలా ఉన్నాయి. మనం భాగవతంలో నిన్న చెప్పుకున్నటువంటి మార్కండేయుడు కథ ఏదైతే ఉందో అది ధ్యాన రూపం లోపల చేయవలసినటువంటిది. యాక్చువల్గా అంటే మార్కండేయుడి యొక్క అనుభవము, మార్కండేయుడు భగవంతుడిని నీ మాయ చూపించు అంటాడన్నమాట, అది నిన్న మనం తెలుసుకున్నాం కదా. ఇటువంటివి శృతి గీతలు చూద్దాం, ఎన్ని వీలైతే అన్ని మనము ధ్యాన రూపంలో చేసుకుందాము, లేదా వచ్చే సంవత్సరము మనము ప్రారంభించుకుందాం. చూద్దాం మనకు కొద్దిగా ఒకసారి నేను నా ప్రాక్టీస్ అవుతుంది. కరెక్ట్, తప్పకుండా చేద్దాం, తప్పకుండా. నేను ఒకసారి ప్లాన్ చేసి చెప్తాను. ఇప్పటివరకు అనుకున్నవైతే అయిపోయాయి, భ్రమర గీతలు కానీ, గోపిక యుగల గీతాలు కానీ, తర్వాత రాస పంచాధ్యాయి కానీ, ఒకసారి తిరుపతిని ఉద్దేశంలో పెట్టుకుని మనము చేసాము, కొన్ని చేసుకోగలిగాము. ఈరోజు కాస్త వీలైనంత వరకు మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. కొంత డిస్టర్బెన్స్ నాకు కూడా ఇక్కడ జరిగింది, కానీ ఆ డిస్టర్బెన్సెస్ని కూడా దాటుకుని మనం ధ్యానం చేసే స్థాయికి ఎదగాలన్నమాట. అది జై శ్రీకృష్ణ. రేపే తరగతులు లేవు ఓకే, రేపే క్లాసెస్ లేవు. ఎల్లుండి సంస్కృతం మామూలుగానే 11 o'clock మనకు మార్నింగ్ సెషనే సాంస్క్రిటు. తర్వాత బుధవారం మళ్ళీ ఏమీ లేదు. గురువారం నాడు మనకు 6 భగవద్గీత, 8 శ్రీమన్నారాయణీయం. ఈ నవంబర్ నెలది నారాయణీయము, నరసింహస్వామి చరిత్ర. తర్వాత మనము వర్ణాశ్రమ ధర్మాలు, గృహస్థు ధర్మాలు ఏవైతే అత్యంత ముఖ్యమైనటువంటివో, అంటే మన జీవితంలో ఖచ్చితంగా పాటించవలసినవన్నీ కూడా నారాయణీయం లోపల మనము గురువారం నాడు తెలుసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ వారం ఏమున్నాయో. మంగళవారం నాడు, ఇంకా రేపేమీ లేదు, మంగళవారం నాడు పొద్దున సంస్కృతం 11 బుధవారం ఏమీ లేదు, గురువారం నాడు భగవద్గీత 6 దైవాసుర సంపద విభాగ యోగము, 8 శ్రీమన్నారాయణీయము. సో గురువారం నాడు 2 ప్రవచనాలు ఉన్నాయి మనకు, అందరూ తప్పక జాయిన్ అవ్వండి. దైవాసుర సంపద విభాగ యోగం లోపల మనము ఎలా మార్చుకోవాలి అనే విషయాలు, ఏవైతే ప్రాక్టికల్ అప్రోచ్ అని చెప్పేసి మనం 13, 14 నుంచి తెలుసుకుంటున్నామో అదే కంటిన్యూ అవుతుంది దైవాసుర సంపద విభాగ యోగం లోపల. అదే రోజు రాత్రి 8 మళ్ళీ మనం శ్రీమన్నారాయణీయము నవంబర్ భాగము చెప్పుకుందాము. నారాయణ భట్టాద్రి యొక్క అనుభవాలు, ఆయన ఆరోగ్యం, ఆరోగ్యము ఎలా బాగుపడింది, ఆయన భగవంతుణ్ణి ఎంత ప్రార్థించాడు, నరసింహస్వామి రూపంలో మనకు ఆపదలు కలిగినప్పుడు ఎలా ప్రార్థించాలి, గృహస్థులు చేయవలసినటువంటి ధర్మాలేంటి,
వర్ణాశ్రమ ధర్మాలు ఏంటి అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనము ఆ రోజు తెలుసుకుందాం. శుక్రవారం ఎప్పట్లాగే లలితా సహస్రనామం ఉంటుంది. శనివారము ఆదివారము ఇంకా ఏముంటాయో ఇప్పటివరకు ప్లాన్ చేయలేదు, చేసి గ్రూప్ లోపల పెడతాను. ఎందుకంటే భాగవతం అయిపోయింది, శనివారం చెప్పుకునే వాళ్ళము, భాగవతం పూర్తయిపోయింది. ఆదివారం నాడు గోపికా గీతాలు చెప్పుకునే వాళ్ళం ఇలాగా, అది పూర్తయింది. దాని బదులుగా చూద్దాం ఏం చెప్పాలి అనేది ఆలోచించి మళ్ళీ మనం గ్రూప్ లోపల పెట్టుకుందాం. జై శ్రీకృష్ణ. వీలైనంత వరకు ఎన్ని వీలైతే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. మొన్న చెప్పినట్టుగా మన సమయాన్ని ఎంత దేవుడి వైపుకు పెంచుకోగలిగితే మనము చెడు విషయాలకు అంత దూరంగా ఉండగలుగుతాము. మన సమయాన్ని వీలైనంత వరకు భగవంతుడి సేవలోనే పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొన్న చెప్పినట్టుగా ఈ వాటర్ బాటిల్ లోపల కేవలం భక్తే నింపితే వేరేవి నింపే అవకాశం లేదు, కాబట్టి భక్తితోటే నింపుదాం, ఆధ్యాత్మిక ప్రవచనాలతోటే నింపుదాం, అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా. అంతేగాని రోజు పొద్దున్న ఒక అరగంట సేపు పూజ చేసేసి 23 గంటల పాటు ఏదో ఒక పని చేస్తూ కూర్చోకుండా వీలైనంత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సమయాన్ని గడుపుకుందాం. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడాలంటే ఓకే, లేకపోతే ఈరోజు ముగించుకుందాం. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. మనము మళ్ళీ మంగళవారం నాడు సంస్కృత తరగతి లోపల కలుద్దాము. ఇప్పుడు రికార్డ్ చేసింది ఒక 1 అవర్ లోపల పెడతాను. వీలైన వారు, అప్పటికి మెలకువగా ఉన్నవారు మళ్ళొక్కసారి విని ప్రయత్నం చేయండి ధ్యానం చేయడానికి. దాన్ని ఊహించుకుంటూ ఉండండి, అందమైన బృందావనము, తెల్లటి వెన్నెల, ఇసుక తిన్నెలు, శ్రీకృష్ణ భగవానుడు, వందలాది వేలాది గోపికలు, నల్లటి యమునమ్మ, దట్టమైన అడవి, శ్రీకృష్ణ భగవానుడు ఒక చెట్టుకు ఆనుకుని మురళీగానం చేయడము, ప్రతి గోపికతోటి ఒక కృష్ణుడు, వీరంతరూ కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రగా తిరుగుతూ ఆడినటువంటి ఆటలు, నృత్యాలు, ఇవన్నీ ఊహించుకుంటూ ఈ రాసలీలని మనసులోపల నిలుపుకుందాం, గుండెల్లో నిలుపుకుందాం. భక్తులుగా మారే అవకాశం ఉందని చెప్పి వేదవ్యాసుడే చెప్పాడు కాబట్టి ఆ అనుభవాన్ని మనము మన గుండెల లోపల నిలుపుకుందాం. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ.